Hey, mamas and mommies, good morning, good afternoon, and good evening. Welcome to Telarindoi Mama. మామ వచ్చేసాడు, చాలా జబర్దస్త్గా వచ్చేసాడు. ఈరోజు ఫుల్ హంగామా, ఫుల్ జోష్లో ఉన్నాడనమాట. అండ్ మిమ్మల్ని కూడా కాసింత జోష్గా ఉంచేద్దామని చెప్పేసి మన తెల్లారిందోయి మామ కార్యక్రమం షురూ చేయడానికి వచ్చానమాట. కరెక్ట్గా సమయం 3:15. యథావిధిగా బైక్ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను. కరెక్ట్గా 9 సెకండ్లు కాలింది. ఆల్మోస్ట్ 38-40 డిగ్రీ సెల్సియస్. ఎండాకాలంలో బండికేటప్పుడు చూసుకోవాలి కదా. ఎవరికి చెప్పుకోవాలి బాధలు? అది తెలీదా? ఆ మాత్రం చూసుకోవా. మంచిగా అయింది. సో నాకు జరిగినటువంటి ఈ స్వీయ అనుభవం, ఈ స్వీటు అనుభవం మీకెవరికి కాకూడదు, మీకెవరికి కాలొద్దు. సో అందుకోసం మీరు ఎక్కడైనా ఎండలో బైక్ పార్క్ చేసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళేసి సీటు ఏ టెంపరేచర్లో ఉంది అనేది మీరు చూసుకోవాలండి. బాగా కాలుతుందనుకోండి, బైక్ మెల్లగా వెనక్కి తీసుకొచ్చి 1-2 నిమిషాలు చెట్టు కింద పెట్టేసి, లేదంటే కాసేపు దాన్ని అలా చిన్న నీడ దగ్గరికి తీసుకెళ్ళి నీడలో పెట్టేసి 2 నిమిషాలు అయితే అది కూడా గర్ల్ ఫ్రెండ్ లాగా 10 నిమిషాలు కోపంగా ఉంటుంది, 10 నిమిషాలు చల్లబడుతుంది. గర్ల్ ఫ్రెండ్కి సీట్కి చాలా దగ్గర సంబంధం. రెండు కంఫర్ట్గా ఉంటాయి, రెండు ఇబ్బంది పెడతాయి, రెండు కాల్ చేస్తాయి, ఒకటి కాల్ చేస్తుంది. ఓకే. సో నాకు చిన్నప్పుడు నేను ఒకటి కనుక్కున్నాను అన్నమాట. కనుక్కొని ఈ హైడ్రోజన్, హీలియం, లీథియం, బోరాన్, తర్వాత ఇంకేదో ఉంటుంది, తర్వాత కాల్షియం, నైట్రోజన్, ఫెర్రస్, సోడియం, సారీ మళ్ళీ సోడియం, తర్వాత అల్యూమినియం, తర్వాత మెగ్నీషియం, సిప్స్లర్, యా సిలికాన్, ఫాస్ఫరస్, ఇవన్నీ మనకు మూల పదార్థాలు. ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకునే వాళ్ళం అన్నమాట. అయితే ఒకరోజు మా సైన్స్ టీచర్ వచ్చేసి, ఎవరైనా చెప్పగలరా ఇది అంటే, ఆయన ముందు రోజే చెప్పాడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో వస్తాయి, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటే, సరే అని చెప్పేసి నేను గుర్తుపెట్టుకో అంటే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు గుర్తుండట్లేదు. ఎలా. ఇప్పుడంటే చాలా లేటెస్ట్ మెథడ్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకో. అమ్మా బాబోయ్ బేబీ, హైడ్రోజన్ బాంబు కంటే ఎక్కువగా పవర్ఫుల్ అని ఆ హెచ్కి బేబీ కోపాన్ని ఇచ్చేస్తాం. తర్వాత హీలియం ఉంటుంది. ఓకే, హీలియాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, హీల్ అంటే తెలుసు కదా నయం కావడం. కోపంగా ఉన్నప్పుడు ఆమె హైడ్రోజన్, కాస్త చల్లగా పట్టినప్పుడు హీలియం అన్నమాట. తర్వాత లీథియం. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇమాజినేషన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, అది ఎంత అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అలా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. హౌ టు మెమరైజ్ థింగ్స్. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాం. సో నిన్న మనము ఈ మూలకాల గురించి చెప్పుకున్నాం కదా, ఎవరైనా చెప్తారా అని చెప్పేసి అనగానే శంకర్ దాదా MBBSలో చిరంజీవి చేయి లేపినట్టు లేపాను నేను. ఎస్ సార్, ఐఎమ్ హియర్. హే మహేష్, యు గోన సే ఆల్ దిస్ థింగ్? యా ఆఫ్ కోర్స్ సార్. ఓకే, కమ్ ఫార్వర్డ్.
చక్కగా క్లాస్ అందరి ముందుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చెప్పు అన్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేశాను క్లాస్లో చెప్పట్లు. ఇన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావో అని అడిగాడు అన్నమాట. ఐ సెడ్ ఇప్పుడు హెచ్ఈని పక్కకు పెట్టేశాను సార్, తర్వాత లీథియం, బెర్లియం, బోరా అనేది ఉండదు నాకు గుర్తులేదు, ఇది ఇదొకటి, తర్వాత ఇదొకటి ఇదొకటి అని గుర్తు చేసుకొని లిబబ్, క్నాఫ్ని, నామ్గాల్, సిప్స్లర్ అని నాలుగు పదాలను నేను తయారు చేశాను. హెచ్ఈని పక్కన పెట్టేసేయాలి, హీలియం, హైడ్రోజన్, హైడ్రోజన్, హీలియం, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత లిబబ్, ఓకే, ఎల్ఐబిఈబి లిబబ్. తర్వాత క్నాఫ్ని, సిఎన్ఓఎఫ్ఎన్ఈ. తర్వాత నామ్గాల్, తర్వాత సిప్స్లర్. ఈ నాలుగు పదాలను గుర్తుపెట్టేసుకున్నాను. గుర్తుపెట్టేసుకొని బోర్డు మీద రాసి ఇలా 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 నేను గుర్తుపెట్టుకున్నాను అనగానే చెప్పట్లు. ఆబ్వియస్లీ యూనిట్ టెస్ట్లో మనమే నంబర్ వన్. క్లాస్ ఫస్ట్ అవన్నీ కూడా కామన్. అరే మహేష్ చాలా గొప్పగా చెప్పావురా, క్లాస్లో పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇంత చక్కగా తయారు చేసావా. అప్పుడే నాలోన ఈ క్రియేటివిటీ అనేది తన్నుకొని వచ్చిందన్నమాట. సో సైన్స్లో మంచి మార్కులే వచ్చేటి. తర్వాత ఈ జీవశాస్త్రం అంటే కూడా చాలా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు బయాలజీ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. రేపు మనం రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసు. నాకు నిద్ర పడుతుంది. మళ్ళీ దాని మీద యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్. నిద్ర పట్టదు. తెల్లారంగానే చక్కగా స్కూల్కు రెడీ అయిపోయి ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు. అలా సార్ వచ్చేసి ఈరోజు మనం సంపర్క క్రియ గురించి తెలుసుకుందాం. ఏ రోయ్, క్లాస్లో ఎవరికి లేని సిగ్గు నీకే కలుగుతుంది ఏంట్రా మహేష్. ఓకే సార్, ఏదో ఎక్సైట్మెంట్. తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్స్, తర్వాత ఎగ్జామ్స్, ఎవరి పనులలో వాళ్ళు పడిపోయామన్నమాట. సో మనిషిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించే సాధనమే సైన్స్. ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం. జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ నాకంటే మీరు చాలా మంచి మంచి ప్రైజెస్ తీసుకొని వచ్చుంటారు సైన్స్లో, డెఫినెట్గా నో డౌట్ ఇట్ ఆల్, చాలా మంచి మార్కులు వచ్చుంటాయి. సైన్స్ అనేది అది అంటే నాతో చదువుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళు మంచిగా డాక్టరేట్ చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు. సో సైన్స్ అనగానే ఒక రకమైనటువంటి ప్రేమ. తర్వాత సోషల్ స్టడీస్ అంటే కూడా వావ్, సోషల్ స్టడీసా, ఏఏ ఉన్నది రాసేయచ్చు. వేరే ప్రాబ్లం వచ్చేదల్లా ఈ ఇంగ్లీష్తో వచ్చి పాడబడదు. మా స్కూల్లో అంతంత మాత్రమే ఇంగ్లీష్. చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మనము ఎక్కడ కూడా మనకు తారసపడలేదు. ఏం చేయాలి, టెన్త్ క్లాస్ వరకు ఇదే పరిస్థితి. సరే ఇంగ్లీష్ కాస్త పక్కన పెట్టేసి తెలుగులో మళ్ళీ పద్యాలు, గద్యాలు, హృదయాలు ఉంటాయి కాబట్టి అద్దరగూడేసేవా. మ్యాథమెటిక్స్ కొన్ని కొన్ని అర్థమయ్యేటి, కొన్ని కొన్ని అర్థం కాక అయినా కూడా మ్యాథ్స్లో రాణించేవాళ్ళు. రాణి అనే ఒక అమ్మాయి ఉంటుండే అన్ని చూపించే. ఎస్. తర్వాత సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అండ్ హిందీ. ఆ హిందీ చదివినప్పుడే వచ్చేది, దాని తర్వాత బాద్మే కేవత నైమాలు.
నేను 10th క్లాస్లో ఒక వ్యాసం మొత్తం హిందీలో చెప్పాను. ఇప్పుడు అదే వ్యాసం చెప్పాలని చాలా కష్టం. అలా అన్ని సబ్జెక్టులు మొత్తానికైతే చదువుకున్నాము, పాస్ అయ్యాము. ఇప్పటికీ నీకు ఏదంటే ఇష్టం అంటే నాకు తెలుగు అంటే ఇష్టం. తెలుగు తర్వాత ఇంకేదంటే ఇష్టం అంటే మన భౌగోళిక స్వరూపాలు అంటే నాకు చాలా ఇష్టం. ఏ నుంచెల్లి ఎక్కడికి, శీతోష్ణ స్థితి, జనసాంద్రత, ఆహారపు అలవాట్లు, లైక్ యునో ట్రావెలింగ్, ఆ ప్లేసెస్ అంటే ఇష్టం. ఆ ప్లేస్ గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. ఎక్కడైనా ఏమైనా విచిత్ర సంఘటనలు, డిఫరెంట్ ప్లేసెస్ మనకు ఉంటాయన్నమాట, ఆ ప్లేస్ అంటే కూడా చాలా ఇష్టం. దట్ విల్ కమ్ అండర్ సమ్టైమ్స్ సైన్స్లోకి వస్తుంది, అది సోషల్ స్టడీస్కి వస్తుంది అన్నమాట. సో ఈరోజు నేషనల్ సైన్స్ డే. అయితే మాకు పక్కనే భువనగిరి అని ఒక పెద్ద సిటీ అన్నమాట. ఆ భువనగిరిలో 10th క్లాస్లో మేము జాతీయ సైన్స్ డే సందర్భంగా వాళ్ళు ఒకటి పెద్ద ప్రయోగశాల ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మా స్కూల్ నుండి మేము వెళ్ళడమే ఫస్ట్ టైము. అక్కడికి వెళ్ళిన తర్వాత వండర్ఫుల్ అనిపించేసింది. అరే ఎన్ని రకాలు క్రియేట్ చేస్తారా, ఎన్ని రకాలు క్రియేట్ చేస్తారా, చేస్తారు కానీ మనకంతా లేదు. ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని, ఒకే ఒక ఆలుగడ్డ తీసుకొని అందులో ప్లస్ మైనస్ వైర్లు గుచ్చేసి చిన్న బల్బు వెలిగించాడు మా ఫ్రెండ్, నాకు ఇంకా గుర్తు. దాని గురించి వాడేదో చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ దానికి రాలేదు, వేరే దానికి వచ్చేసింది. బట్ అట్లీస్ట్ సైన్స్ వేర్లో పార్టిసిపేట్ చేశాము అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. కాకుంటే అక్కడ చాలామంది వచ్చారు. ఇక మా ఫ్రెండ్ గాడు కొంచెం బాధపడ, అంటే టెన్షన్ పడుతూ ఉన్నాడు. మహేష్, నువ్వు డెమాన్స్ట్రేట్ చేయవచ్చిన వాళ్ళకంటే ఆ టైంలో మరి ఆ కలెక్టర్ వచ్చిండ్రో, ఎంఆర్ఓ వచ్చిండో, ఏమొచ్చిండో తెలియదు కానీ ఓ చిన్న గొంతు తీసుకో. సార్ మై నేమ్ ఈజ్ మహేష్ రెడ్డి ఫ్రమ్ ZBHS సార్, అండ్ ఈ ఆల్గడ్ ఉంది ప్లస్ టూ మైనస్ లైట్ సార్. మా క్లాస్ టీచర్ ఉండి, ఏమిరా స్కూల్లో బాగానే అల్లరి చేస్తావు, ఆటలు అన్నిట్లలో బాగానే ఉన్నావు, మరి పెద్ద పెద్ద వాళ్ళు అడిగిన పోలీసు వాళ్ళు వచ్చారు కదా, మరి నువ్వే పోలీసు వాళ్ళని చూసి భయపడుతున్నావు, నువ్వేం పోలీస్ అవుతావురా, అట్లా ఉంటుండే అన్నమాట. అయితే ఆ మధ్య MGM హాస్పిటల్లో వాళ్ళు ఏంటంటే మెడికల్ సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది, హ్యూమన్ బాడీ సైన్స్ ఫేర్. సరే ఇక అప్పటికే మనం ఏదో ఉద్యోగంలో ఉన్నాము, ఐస్ట్ వర్క్ యాజ్ ఏ రేడియో జోకీ. ఆ టైంలో మమ్మల్ని అనౌన్స్ చేయమన్నారు, చేశాను. నన్ను వచ్చి మహేష్ మీరు కూడా రండి చూద్దరు కానీ అంటే ఇక నేను పోయినా అనమాట. అడిగి పోయిన తర్వాత ఇవేంటో తెలుసా అన్నారు. ఏంటి సార్? ఏం సార్ వెరైటీ ఉన్నాయి అన్నారు. అరే ఇవి అబ్బాయా, అవి కూడా తెలుసు కదా, అంటే ఏంటి సార్ ఇది, అరే ఇది కూడా తెలియకుంటే ఎట్లనాయా నీకు, ఇది మనిషి కనుగుడ్లు అన్నాడు. అవునా సార్? వామ్మో. తర్వాత ఇంకో దగ్గరికి తీసుకెళ్లారు. ఒక బాటిల్లో ఏదో లిక్విడ్ లాగా కనిపించేసింది. ఆ బాటిల్లో అది పైకి కిందికి వెళ్ళాలి. పైకి కిందికి వేలాడుతుంటే ఈ అక్కడ ఒక అమ్మాయి డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఏమండి ఇదేంటండి, కరెక్ట్గా చూడండి మీకు తెలుస్తుంది అన్నదా. మ్యామ్ ఇది ఎక్కడ చూసినట్టు లేదండి, మీరు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్నది. కరెక్ట్గా అంటే ఒక నిమిషం ఉండండి అని దగ్గరికి వెళ్ళి చూశాను. ఓ ఇది నాలుక, ఈ మనిషి నాలుక ఇలా ఉంటుందండి అని. అమ్మ బాబు ఇంత పెద్దగా ఉంది ఏంటండి నాలుక. ఓకే అవును, ఎవరికైనా అట్లే ఉంటుంది. ఓసారి మీరు ఆ అనండి అన్నా. ఆ అన్నాను.
మీ నాలుగు ఏంటండి ఇంత పెద్దగా? నాకు తెలుసా, నేను నాలుగతో నేను ముక్కు టచ్ చేయగలను తెలుసా, ఎన్ని ప్రైజులు వచ్చాయో. ఇంకా ముక్కు పైకి కూడా పోతుంది నా నాలుగే. అలాగే ఇక అట్లా తర్వాత గుండె, కాలయం, ఊపిరితిత్తులు అవన్నీ కూడా చూసి బయటకు వచ్చిన తర్వాత ఏం జీవితం పాడుబడ్డది, ఇది గిట్లుంటాయి మొత్తం. అలా చూసే వరకు తర్వాత ఒక మనిషి డెడ్ బాడీ పెట్టారు, చూసాము, భయం వేసింది. స్కెల్టన్ చూపించారు. అన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటుందా అప్పుడు అనిపించేసింది, మనిషి బాడీ ఏదైతే ఉందో అదొక అద్భుతం ఈ ప్రపంచంలో. మనము ఇంత కష్టపడి సాటర్డే సండే రోజు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి చక్కగా స్టవ్ అంటు పెట్టేసి గిన్నె పెట్టేసి గిన్నెలో నూనె పోసి చికెన్ మంచిగా కడిగేసి పసుపు వేసి అల్లం వేసి తర్వాత కారం వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసి దాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఉప్పు కారం అవన్నీ తగిన పాలలో వేసుకొని ఉల్లిగడ్డలన్నీ వేయించిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం పసుపు, దాని తర్వాత అల్లం వెల్లిపాయ వేసేసుకొని చికెన్ అందులో వేసి దాని తర్వాత కరివేపాకు, దాని తర్వాత మసాలా, దాని తర్వాత ఇంకేదో అన్నీ వేసిన తర్వాత వేడి అన్నము చక్కగా అది పెట్టుకొని జస్ట్ ముద్ద కలుపుకొని పక్కన ఎవరైనా మన ప్రేమగా ఎవరైనా ఉంటే వాళ్ళొక ముద్ద పెట్టేసి మనం ఒక ముద్ద అలా తినేసి గొంతులోకి పోయేంతవరకే దాని టేస్ట్ ఓకే. వన్స్ ఒక్కసారి ఈసోఫేగస్లోకి వెళ్ళిపోయిందనుకో, అంటే అన్నవాహికలోకి వెళ్ళిపోయిందనుకో, ఇక మనకు టేస్ట్ తెలియదు. అంటే కేవలం నోట్లో ముద్ద ఉన్నంతవరకే దాని రుచి అది. ఒక్కసారి అది గొంతు దాటి వెళ్ళిపోయిందా ఇక మనకు ఏ టేస్ట్ మనకు తెలియదు అన్నమాట. అవును, ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్పింది? రైట్ రైట్. అంటే హ్యూమన్ బాడీ అంత బ్యూటిఫుల్గా. ఓకే, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు నేను టైలరింగ్ కోసం పోయాను, అది గురించి. ఆ టైలర్ అన్నీ కుట్టాడు, అది పెట్టడం మర్చిపోయాడు. ఏంటది మరి కాసేపట్లో తెలుసుకుంటాం. యా, సో మనతో మాట్లాడడానికి ఎవరు రెడీ ఉన్నట్టున్నారు? హలో, నమస్తే. హలో, హలో అండి. హలో హలో, హాయ్ శకుంతల మ్యామ్, మీరు ఒక్కసారి మొబైల్ కాల్ చేయకూడదా? చక్కగా లిఫ్ట్ చేయండి అయితే. నో ప్రాబ్లం. యా యా యా, ఐఎమ్ హియర్ టు లిఫ్ట్ యూ మ్యామ్, ఐఎమ్ హియర్ టు లిఫ్ట్ యువర్ కాల్. ఓకే, తర్వాత ఆమె చేయడానికి ఇంకొక 1 మినిట్ టైం పడుతుంది, 1 మినిట్లో కూడా చెప్పేస్తాను. ఓకే, అయ్యో ఇప్పుడే ప్రసాద్ చేసినట్టున్నాడు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా స్కూల్లో ఈ వైట్ షర్ట్ అండ్ అలాగే కాకి నిక్కర ఏదో ఉంటుండే అండి. నిక్కర అంటే నిక్కర ఏమి వేసుకోకపోయేది. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాటికి అప్పుడు వేసుకునేవాన్నమాట. అది వేరే డ్రెస్ ఉంటుండే సపరేట్గా. ఈ స్కూల్లో యూనిఫామ్ వేరే ఉంటుండే అన్నమాట. సో డెఫినెట్గా 3 నెలలకు ఒకసారి కొత్త షర్ట్, కొత్త ప్యాంట్ కావాల్సిందే. ఇక మా అమ్మతోటి గొడవపడి అప్పుడు తీసుకునేవాళ్ళము. అయితే ఇప్పట్లాగా అప్పుడు షాపులు అవి ఇవి లేకుండే. ఇదేదో 30 సంవత్సరాల 40 సంవత్సరాల క్రితం ఏం కాదు, మీదిదే మీది ఇది ఆపేది ఊకే. అంటే ఇక అప్పుడు షాపులు లేవు, అంటే ఏదో పురాతన కాలము, అది అప్పుడే మానవులు పుట్టిన కాలము, అప్పుడు వీడు వయసు ఎంత ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకు? అయితే టైలర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిలబడు అన్నాడు. నిలబడ్డాను. ఆయన చక్కగా టేపు పెట్టి కొలుస్తుంటే నాకెందుకో చాలా సిగ్గు. కరెక్ట్ నిలబడవా, నీకు లాక్ కావాలనా పాయింటా అనేది. అంటే పాయింట్ వేసా.
షర్ట్లో ఇప్పుడు శివా స్టైల్ వచ్చింది కదా, ఆ శివా స్టైల్ పెట్టవా నాకు. ఓహో, శివా స్టైల్ కూడా కావాలనా నీకు? అలాగే ప్యాంట్కి కింద కొంచెం మడత పెట్టినట్టుగా పెట్టవా అది? ఆ స్టైల్ కావాలి నాకు. వెనకాలో మనం ఐరన్ చేస్తే మనకు ఒక పట్టీలాగా వస్తుంది అన్నమాట. ఆ పట్టీ మనమే ప్రవేశపెట్టాం స్కూల్. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ పట్టీ చూసి మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా ఎంత పట్టుబట్టి మళ్ళీ ఆ పట్టి పెట్టించుకున్నారు. మా ఫ్రెండ్ గాడైతే ఓ సంవత్సర క్రితం షర్ట్ తీసుకెళ్ళి అటువంటి పట్టి పెట్టొచ్చారు కూడా అడిగింది. అంటే వస్త్రానికి చక్కని ఆకారాన్నిచ్చి మన అందాన్ని పెంచడమే కాకుండా ఆత్మగౌరవాన్ని కాపాడేవాడే టైలర్. ఈరోజు హ్యాపీ టైలర్స్ డే. ఎంతమంది టైలర్ మామాస్ అండ్ మామీస్ ఉన్నారో వాళ్ళందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అండ్ ఈరోజు మన షోలో ఒక్కరంటే ఒక్కరు టైలర్తో నాకు మాట్లాడాలనుంది. సో ఎవరెవరైతే టైలర్గా చేస్తున్నారో మీరు దయచేసి మీరు తొందరగా నాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. టైలర్తో ఈరోజు టైలర్ డే కూడా నేను మాట్లాడకుంటే చాలా కష్టం. నేను అందుకోసమే టైలర్స్ అందరూ కూడా కాల్ చేయాలి. అండ్ అలాగే ఒక పిల్లికి తోక తెగిందనమాట. ఒక పిల్లికి తోక తెగింది, ఎక్కడికి వెళ్తుంది? టైలర్ షాప్. హలో నమస్తే మామా, ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను మామా. మన టైలర్స్ అందరికి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేద్దాం. అంతే మామా, అంతే కరెక్ట్. ఆ టైలర్స్ అందరికి పూర్వం నుంచి టైలర్ బట్టి మనం కదా పైకి వచ్చాం. టైలర్స్ లేని మనం అసలు పైకి రాలేము మామా. అసలు టైలర్స్ లేని మనం బయటని తిరిగాము. అంతే మామా, టైలర్ లేని బయట తిరగలేము మామా, ఆయుర్వాదం అయిపోతాం. ఏం చెప్పాలి ఈయనకి? అసలు ఈ ప్రపంచంలో టైలర్స్ అనే వాళ్ళు లేకుంటే ఏంటి మామా మన పరిస్థితి? అవునా? అవును మామా, కరెక్ట్. మనం 3rd సైన్స్ లో ఉంది మామా. 27 పేజీ ఏదో ఉంటారు మామా, ముగ్గురు ఉంటారు అభిమానులు. అది బాగా గుర్తుంది మామా, మీరు చదువుకున్నప్పుడు. నేను ఒక్కసారి 7th క్లాసుల్లో 6th క్లాసుల్లో ఒక పని చేశాను. ఈ ఆకులు ఉంటాయి కదా మామా, ఈ ఆకులన్నీ బాడీకి చుట్టుకున్నాను మామా. ఆకులన్నీ కూడా బాడీకి చుట్టుకొని ఆది మామా అన్నప్పుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని ఏదో చెప్పాలనే నా ప్రయత్నం అది. ఫస్ట్ అంటే ఆదిమానవులు అంటే ఇట్లా సో శరీరాన్ని ఆకులతో కప్పుకుంటారని చెప్పేసి నేను ఈ కానుగాకులు ఆకులు ఈ ఆకులు అన్నీ కూడా తీసుకొని వచ్చేసి మంచిగా తాడు కట్టి కట్టేయాలా నడుస్తున్న టైంలో ఎక్కడి నుంచో వచ్చినో ఏందో మామ మేకల మంద వచ్చింది అక్కడికి. ఆ మేకలన్నీ నా ఎబ్బడి పడేమో. పరిస్థితి చాలా దారుణం. నేను ఎంత ఫాస్ట్ గా పోతే అంత ఫాస్ట్ గా వస్తాయి మేకలు. అవును, పురుగా అదే కదా, ఆకులు కట్టుకోవడమే కొద్దిగా తెలియజేస్తుంది. అలాంటి ఇంకా మేకలు వచ్చేసి పరిగెత్తు అడ్డవు కదా. ఇంకా మళ్ళా అందులో ఒక 2-3 గొర్రె పోటీలు ఉన్నాయి, అవి వెనక అడుగులేసుకుంటూ ముందుకు వస్తున్నాయి. అవి పురిగెత్తే భయమేస్తుంది ఇంకా, అవి అసలే గొర్రె పోటీ మజాకేది. అదే కదా, సో అలాంటి ప్రయత్నాలు ఏవి చేయొద్దండి మీరు చిన్నప్పుడు నాలాగా. చిన్నపిల్లలు ఇక్కడ లేడీస్ మగవాళ్ళకి ఆటలు పోతే ఆడిస్తారు, తాడాటని
కబడి అని ఏమైనా ఇప్పుడు కూడా మమ్మల్ని పెద్దోళ్ళగా ఉండి మమ్మ ఆ చిన్నపిల్లప్పుడు పసుపుకి వెళ్తాను మనం పెద్దోళ్ళగా అనుభూతి మామ శబ్దాలకు అంటే చిన్నప్పుడు లైఫ్ లాగా వెళ్ళాలనిపిస్తుంది పెద్ద వయసు అనుభూతి చిన్న పిల్లల్లాగా మనం అందరం కూడా మారిపోవడమే మామ ఏమీ లేదు అందులో ఎందుకు మామ హ్యాపీగా ఉంటే ప్రశాంతంగా ఉంటారు మమ్మ ఎన్ఆర్ఐ వచ్చాక ఇంకా లైఫ్ అంతా మారిపోయింది మామ అంతా హ్యాపీగా ఉంది సూపర్. అయితే ఈరోజు మన భీమవరం బుల్లోడు సునీల్ పుట్టినరోజు అనమాట. సునీల్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. సో సునీల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది మామ? సునీల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఏ కామెడీ గుర్తొస్తుంది? సునీల్ అనగానే మీకు ఏ కామెడీ గుర్తొస్తుంది? అందులో సునీల్ ఉన్నాడా? కాదు మామా, ఇప్పుడు మన కమెడియన్ సునీల్ ఉన్నాడు కదా, కమెడియన్ సునీల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అంటున్నా. షాప్ లో ఉన్నట్టున్నావు కదా. సరే సరే, నో ప్రాబ్లం. యా క్యారీ ఆన్. యా ఆయన పాపం షాప్ లో ఉన్నాడు, పారిపోతున్నాదని ఏదో అంటున్నాడు పాపం. ఆయన ట్రై చేస్తున్నాడు. సో సునీల్ నో డౌట్ ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్, అండ్ అలాగే విలన్, రకరకాల పాత్రలు. బట్ సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని ఆలోచనలు అండ్ కొందరి మాటలు మన జీవితాన్ని ఒక్కొక్కసారి మార్పు చేస్తాయి. అలాంటి టైంలో ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు మన వాళ్ళతోటి కానీ మన ఫ్రెండ్స్తో కానీ మనం మాట్లాడాలి. ఓకే, సునీల్ గారు కమెడియన్గా ఎన్నో మూవీస్లో నటించాడు. ఆయన ఎన్నో మూవీస్లో నటించాడు, కానీ సడన్గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు చాలా మూవీస్కి దూరం అయిపోయాడు యాజ్ ఎ కమెడియన్గా. ఆ 6 ప్యాక్స్ అవి ఇవి చేసి అలా చేయకుండా ఉండుంటే ఇంకా కొన్ని మూవీస్లో చాలా అంటే చాలా బాగుంటుండే అనే ఒక అభిప్రాయం అయితే ఎప్పుడూ ఉంటుంది. సరే ఇప్పుడు విలన్గా అవన్నీ కూడా రాణిస్తున్నారు, అదంతా ఓకే, కానీ ఎవ్రీ సినిమా కౌంట్ కదా. నువ్వు ఏ సినిమా వేసి ఏ సినిమాలో యాక్ట్ చేసి ఎంతమందిని ఇంప్రెస్ చేసావనేది చాలా ఇంపార్టెంట్. మందిని నవ్వించే భాగ్యం అందరికీ రాదు కదా. సో ఆయన కమెడియన్గానే అలానే కంటిన్యూ చేస్తుంటే ఇప్పటివరకు ఇంకా చాలా బాగుంటుండే అని నా ఒపీనియన్. నిజంగా సునీల్ గారిని మనం కమెడియన్గానే చూస్తే బాగుంటుందా, హీరోగా చూస్తే బాగుంటుందా, విలన్గా చూస్తే బాగుంటుందా, దీని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి శకుంతల లైన్లో ఉన్నట్టున్నారు. సునీల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మంచి కమెడియన్ పర్సన్ సార్. ఓకే, అంటే అలాగే అలాగే అతను కంటిన్యూ అయితే బాగుంటుంది. ఓకే, ఆయన అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది, కమెడియన్ గానే ఉంటే బాగుంటుంది, అంతే కదా? అంతేనండి. కానీ ఈ 10 సంవత్సరాల్లో నిజంగా ఆయన నాకు తెలిసి ఒక 50 నుండి 60-70 మూవీస్ పోగొట్టుకుని ఉంటాడు. ఆ హీరో ప్రయత్నంలో ఏంటంటే కొన్ని కొన్ని మూవీస్ని రిజెక్ట్ చేశారు. ఆ మూవీస్ కూడా మంచి బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. మనం ప్రతి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి కదా. యా, మరి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. పిల్లలకు స్కూల్స్ కూడా రెడీ అయిపోయాయి అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ ఇంటర్ ఎగ్జామ్స్లో ఒక అమ్మాయి జస్ట్ ఒక్క 1 మినిటే లేట్ అయిపోయింది. ఆ 1 మినిట్ లేట్ కావడంతో ఆ పాపకి ఎగ్జామ్స్ రాయనివ్వలే మన వాళ్ళు. భలే బాధ వేసింది అసలు. అరే ఏంటి మానవత, అంటే మానవత హృదయం ఎక్కడికి వెళ్ళిపోతుంది 1 మినిట్ కొంచెం అంటే ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం అనే నిబంధనతో ఒక విద్యార్థిని పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమాపూర్ గ్రామానికి చెందినటువంటి పావనికి ధర్మపురిలో సెంటర్ కేటాయించారు. ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా పావని 9:09 వచ్చేసింది. దీంతో అధికారులు ఆమెను వెనక్కి పంపించారు. పరీక్ష రాసే అవకాశం కోల్పోవడంతో పావని కంట తడిపెట్టిందనమాట. సో అంటే దీని మీద మీరు ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి నాకు ఒక మాట. కొంచెం మానవత దృక్పథం కి ఒక 10 నిమిషాలు టైం కేటాయించుకోవాలి ఎవరైనా గానీ ఇంతటి వాళ్ళైనా. ఓకే, ఒకసారి అమ్మాయి ఎలా ఏడుస్తుందో విందాము.
సో ఆ పిల్లని పావనిని ఎగ్జామ్ రాయనీయకుండా చేశారనమాట. పాపం పావని ఒక సంవత్సరము మిస్ అయిపోయింది. పావనికి నిజంగా కూడా ఐఎమ్ రియల్లీ సారీ పావని. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి వి ఆర్ టెలింగ్ యూ వెరీ సారీ. బట్ సమ్టైమ్స్ మనము టైం కన్నప్పుడు టైంకు డెఫినెట్గా టైంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి, ఇంట్లో డబ్బులున్నాయో లేవో చదువుకుంది, చాలా దూరం పడింది సెంటరు, ఆటోలు ఉన్నాయో లేవో, వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఏంటో, వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏంటో, డబ్బులు లేకుంటే పక్కింటికి వెళ్ళి అడుక్కొని 5 రూపాయలు 10 రూపాయలు ఆటోకి. సో వచ్చే వరకు ఒక 9 నిమిషాలు లేట్ అయిపోయింది. సో 1 ఇయర్ వేస్ట్ అయిపోయినట్టే కదా పాపది. లేదంటే మళ్ళీ ఇన్స్టెంట్ ఉంటుంది ఎగ్జామ్, ఆ ఇన్స్టెంట్లో అయినా కూడా మీరు ఏం అధైర్యపడొద్దండి. సమ్టైమ్స్ ఇలా జరుగుద్ది లైఫ్లో. ఆ ఒక్క 1 ఇయర్ డెఫినెట్గా ఇన్స్టెంట్ అవకాశం అయితే ఉంటుంది పావని మీకు. ఇన్స్టెంట్లో మీరు డెఫినెట్గా మంచిగా రాస్తారు, మంచిగా రాసి మీరు సక్సెస్ అయిపోతే అంతకంటే ఇంకేం కావాలి. అది అధైర్యపడద్దు. అందుకోసమే ఒక సెకండ్ వాల్యూ మహేష్ గారు, మాకు ఒక్క సెకండ్ వాల్యూ తెలియాలి అంటే ఏం చేయాలి అని మీరు అడిగారు అనుకోండి. ఒక సెకండ్ వాల్యూ తెలియాలంటే ఒలింపిక్స్లో ఒకే ఒక్క సెకండ్తో వెనకబడినటువంటి వాళ్ళని మనం అడిగితే చాలండి. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 1 సెకండ్ అని మనం అన్నామనుకోండి, వాళ్ళు చెప్తారు. ఈ 1 సెకండ్ కోసం వాళ్ళు 5 సంవత్సరాల కఠోర శ్రమ, ఇన్ని చేసి ఇప్పుడు పీటీ ఉషా ఉన్నారు. పీటీ ఉషా తర్వాత ఒలింపిక్స్ మనకు బంగారు పథకం వచ్చేసింది పీటీ ఉషా. దాని తర్వాత రుణేఖా అని ఒక అమ్మాయి ఉంటుంది, రుణేఖా. బట్ ప్రపంచానికి పీటీ ఉష మాత్రమే తెలుసు, కానీ రుణేఖా అనే అమ్మాయి ఎవరికి తెలియదు. ఎందుకంటే పీటీ ఉషాకి రుణేఖాకి కేవలం ఎంత అనుకుంటున్నారు, 1.5 సెకండ్ తేడా. బట్ ఆబ్వియస్లీ ప్రపంచం కోరుకునేదంతా కూడా 1 వాళ్ళనే. 1.5 సెకండ్ వెనుకబడ్డాం కదా. అది మహేష్ గారు ఒక 1 మినిట్ వాల్యూ ఏంటండి అని మీరు అడిగారు అనుకోండి, పావనిని అడగాలి. పావని ఒక్క నిమిషం విలువ ఎంత అంటే చెప్తుంది పావని. ఒక్క నిమిషం విలువ అంటే 1 సంవత్సరం సార్ అని ఏడుస్తుంది. అలాగే 1.5 నిమిషాల విలువ ఎంత అని అడిగినామనుకో, హాస్పిటల్లో 1.5 నిమిషాల ముందు తీసుకొస్తుంటే బాగుంటుండే అండి పేషెంట్ని, వి వుడ్ హావ్ సేవ్ హర్ లైఫ్ అని చెప్పేసి డెఫినెట్గా చెప్తారు.
ఒక ఒక 15 నిమిషాల వాల్యూ ఏంటి అని ఎవరినైనా మన వాళ్ళని అడిగామనుకోండి, 15 నిమిషాల్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి ఫ్లైట్ మిస్ అయిన వాళ్ళను కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 15 మినిట్స్ అని అంటే వాళ్ళు చెప్తారు. అందుకోసమే ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యా యా శకుంతల గారు చెప్పండి అమ్మా. ప్రతి క్షణం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వెనక్కి పోయిన సమయం ఒక క్షణం కూడా వెనక్కి తిరిగి తేలండి. అవునండి. సో ఈరోజు ఏంటి, మాకు ఒక ఒక పల్లవి ఏమైనా వినిపిస్తారా, ఏమైనా కొత్త పాట తీసుకొచ్చారా? అలాగే అలాగే. చరణం వద్దు మేడం, ఓన్లీ ఒక పల్లవియే. పల్లవియే పావలిలాగా పల్లవియే. ఏ బాబు నిన్నే బాగుందా? అబ్బా ఎంత బాగుంది, ఎంత ఎంతో ఎంతో అంటే ఎంత ఎన్నెన్ని వంపులు, ఎన్నెన్ని సొంపులు, ఎన్నెన్ని వంపులు, ఎన్నెన్ని సొంపులు, నాకున్నవేమో రెండే కన్నులు. ఎలా 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 చూసేది, ఏది చూసేది, ఎలా చూసేది, ఏది చూసేది, చాలకుంటే ఆహా కావాలంటే, ఓహో చాలకుంటే కావాలంటే, నావి కూడా తీసుకో, తనివి తీరా చూసుకో, నీ తనివి తీరా చూసుకో. ఆహా 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 ఆహా, ఓహో 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 ఓహో. అది పల్లవి. ఏ పాట ఇది? సినిమా పాటే. ఏదన్నారు పల్లవి ఏంటి అన్నారు? అది ఒక పాడకుండా చెప్పండి ఊరికే. పల్లవి ఏంటది ఫస్ట్ ఏం స్టార్ట్ అవుద్ది? బాబు నేను కొన్ని చెప్పాలనుకోను కానీ మీ వల్ల చెప్పేస్తున్నాను. పర్వాలేదు, నో ప్రాబ్లం. బాబు మూవీ సాంగ్స్ ఇవి చాలా, అంటే ఇది ఎవరు రాశారు అనేది నాకు కావాలి. డెఫినెట్గా ఇలాంటి పాటలు ఆ టైంలో మరి వేటూరి గారు, వేటూరి గారు రాశారా లేకుంటే శ్రీశ్రీ గారు రాశారా లేకుంటే, బట్ ఎనీవే చాలా మంచి వెరైటీ సాంగ్ ఒకటి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ శకుంతల మేడం, ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. సో వెల్ మామాజ్ అండ్ మామేజ్, విన్నారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అండి. సో హ్యాపీ టైలర్స్ డే వన్స్ అగైన్. ఈ నత్తుండే వాళ్ళకు కొంచెం కొద్ది ప్రాబ్లం ఉంటుంది. హ్యాపీ టైలర్స్ డే చెప్పుకున్నాం అనుకో, హ్యాపీ టైలర్స్ డే అని చెప్పి ఏంటి, ఏంది నా గురించి అంతగా పాడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు పాడాలనుకుంటున్నావు నా గురించి, పాడతావా? ఈ మహేశ్వరుడి గురించి పాడతావా? సరే పాడదు, కాకుంటే చారి గారు వచ్చారు, చారి గారు టైలర్ కదా, మాట్లాడేద్దాం. హలో సార్. నమస్తే సార్. నమస్తే చారి గారు. విశ్వరూపం అయ్యా, సునీల్ గారు కమెడియన్ గా ఉంటే బాగుంటుందా, హీరోగా ఉంటే బాగుంటుందా, విలన్ గా ఉంటే బాగుంటుందా, ఆయన ఏమైనా మిస్టేక్ చేశాడా? ఆయన కమెడియన్ ఉంటేనే మంచిగా, కమెడియన్ గా ఉంటేనే బాగుంటుందా? మన్మధుడు సినిమాలో మంచిగా చేసింది ఆయన. మన్మధుడు సినిమాలో కూడా బాగా చేశాడు. దాంట్లో బంకు బాబు బంక్ సీన్, బంక్ సీన్ బంక్ సీన్ పెట్రోల్ అయిపోయిందంటే దాంట్లో క్రియేషన్ కలిపి అంటారు. క్రియేషన్ కలిపితే
పోగొత్తది అని పిల్లగాడు అడుగుతాడు. అడిగితే అది వెనక ముందు దూరం తెలియదుగా వెనక వచ్చాడు గడ్డి వస్తుందని చెప్పాడు. పొగ వెనకాల వస్తుంది కానీ ముందు నడిపించడానికి ఎలా తెలుసుద్రా? అదినా అదినా అన్నగారు అడుగుమన్నారు అదినా. ఎంతసేపు అక్కడ పెట్టుకోవాలి నేను? ఆ గుమ్మడికాయ కింద పడుతుంది అలా చనిపోతున్నాను నేను. ఆ పంచల్లి అది తీసి కింద పెట్టేసి. అదినా హాయ్ మంచిగా ఉంటుందండి. మంచి టాపిక్ తీసారు. చిమ్మపుడి గారు వచ్చారు చాలా రోజుల తర్వాత. అయ్యా చిమ్మపుడి గారికి ప్రణామాలు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఎన్ని రోజులైందండి మీ గొంతు వినక? చాలా రోజులైంది. నాకు మీ మాట వినపట్లేదు సరిగా. వాయిస్ ఎక్కడ లోపమో తెలియట్లేదు రేడియోలో. అవునా? ఒక్క నిమిషం. రేడియో వినేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు ఇమ్మీడియట్గా ఎవరైనా రిప్లై ఇవ్వగలరా? విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ బ్రహ్మాండంగా ఉంది గురుగారు. ఇప్పుడే మనం వాళ్ళని అడుగుదాం. మీ వాయిస్ వినపడలేదు. నా రేడియోలో లోపము ఏమో తెలియట్లేదు. ఎవరైనా రేడియో వినేవాళ్ళు ఒక్క నిమిషం, మన వాళ్ళు ఎవరైనా అప్డేట్ ఇస్తే చూద్దాము. కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ? రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? రేడియో సౌండ్ ఎలా ఉంది? పర్వాలేదు, వినపడితే ఒక్కొక్కసారి మాట చాలా సౌండ్ తక్కువ వస్తుంది అన్నమాట. అదే ఒక్కొక్కసారి ప్రపంచంలో చాలా విలువైనటువంటిది ఏమిటో సంపద కాదు, అధికారం కాదు, పదవి కాదు, కీర్తి కాదు, ఏది కాదు. సమయమే, సమయమే, కాలమే అత్యంత విలువైంది. దా కాలాన్ని మించినటువంటి విలువైనటువంటిది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని మీ యొక్క ఇందాకటి సంభాషణ వల్ల నేను ఇంకా దాన్ని బలపరుచుకున్నా, దృఢపరుచుకున్నాను కదా. ఫెంటాస్టిక్ గురుగారు. ఎంత చక్కని, ఒక్క సెకండ్ మిస్ అయిపోతే ఎంత. కాల్ కరేసో ఆదికర్ అంటాడు కబీర్, అందుకని కాల్ కరేసో ఆదికర్ ఆది కరేసో అబ్బు పర్మై పర్లై హోయేగి బహురి కరువోగే కబ్. రేపటి ఇప్పుడు చిరతరంలో మనం నేర్చుకున్నాం ఇవ్వ ఈ దోహాలన్నీ కూడా. అవునండి. 8వ క్లాస్లో 9వ క్లాస్లో వచ్చినాయి మీకు కూడా ఇవి కూడా. కరెక్ట్ గురుగారు. రేపు చేయవలసిన పని ఇవాళ చెయ్యి, ఇవాళ చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి. పల్మే పర్లై పోయేగి ఒక్క క్షణంలో ఏ ప్రళయం వస్తుందో అప్పుడు ఇంకా ఈ పనిని వాయిదా వేస్తే ఇంకా పని ఎప్పుడు చేస్తావు నువ్వు? ప్రళయం రావడం అంటే ఏ అవరోధం వస్తుందో, ఏ ఆటంకం వస్తుందో అని అర్థం అన్నమాట. ఫెంటాస్టిక్ గురుగారు. అందుకే సమయం చాలా విలువైనటువంటిది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వాడు టైలర్స్ డే కాబట్టి దర్జీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారు నిజంగానే ఈ రెడీమేడ్ దుస్తులు పెరగడం వల్ల వీళ్ళ యొక్క ఉపాధిలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి, అవరోధాలు వస్తున్నాయి నిజంగానే. కానీ వీళ్ళు ఇంకా ఆర్ట్ని డెవలప్ చేసుకుంటే పెరిగిపోతారు బాగా. నేను ఒక ప్యాంటు కుట్టించాలంటే కుట్టించాలంటే 750 రూపాయలు తీసుకుంటున్నాను. అదే ప్యాంట్ నాకు 400కి వస్తుంది బజార్లో. అవును. గుడ్డ ఇచ్చి కుట్టమంటే 750 రూపాయలు అడుగుతున్నాడు ప్యాంటు కుట్టుకొని. అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది మరి నిజానికి. అది అన్యాయం కాదు, అది నిజానికి ఉపాధి అట్లా ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు ఏం చేస్తున్నారు? ఏమండి ఈయన చారి గారు? చారి గారు టైలరెట్ అండి. చిమ్మపుడి గారు శుభాకాంక్షలు అండి. ఇప్పుడు కరెక్టే కదా? కరెక్టే సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. ఈ రెడీమేడ్ వచ్చింది ప్రతి వాడు 70 టీ షర్ట్ వేసుకోవడం, 70 ఏళ్ళవాడు 80 ఏళ్ళవాడు కూడా యువకుడిగా కనపడాలని వాడు తాపత్రయం. పాపం వీళ్ళేమో ఇంకా వెనకబడి ఉన్నారు పాపం. వీళ్ళకు సరైన ఉపాధి లేదు. అది చారి గారు అంతేనండి. ఇప్పుడు గుడ్డ కాస్ట్లీ తక్కువలో వచ్చింది, కుట్టుకులు ఎక్కువ అవుతుంది. అదే కుట్టుకులు రేటు పెడితే కుట్టుకులు సగంలోనే షర్ట్ వచ్చేస్తుంది కదా. దానివల్ల జనాలు ఏదైనా కానీ వాళ్ళకి తక్కువ సేఫ్టీ చూసుకుంటారు, సేవ్ మనీ సేవ్ అయింది చూసుకుంటారుగా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకా టెక్నిక్స్ కొన్ని పెంచుకోవాలి, టెక్నాలజీ పెంచుకోవాలి. ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది
మరి కోలాడు మేము పాయింట్కి 400 తీసుకుంటాం, సొక్కాకి 300 తీసుకుంటాం, ప్యాకెట్కి 700 తీసుకుంటాం. ఇక్కడ అట్లా ఉంది, 750 చెప్పాడు. ఒక ప్యాంట్కేనా రెండింటికి అండి? ఒక ప్యాంటే, ప్యాంట్ కుట్టుకుంటా మేము. ప్యాంట్ షర్ట్కి కలిపి 700 తీసుకుంటాం. 700 తీసుకుంటావా? ప్యాంట్ షర్ట్కా? ఇప్పుడు భార్యకు తెలియకుండా డబ్బులు దాచుకోవడానికి ఎక్కడన్నా మీరు కుట్టగలరా ప్యాంట్లో ఎక్కడన్నా జేబు? అలాంటిది ఉండదు సార్, మనం అట్లా. మరి గురువు గారు చెప్పేది అదే అప్పటి, క్రియేటివిటీ కావాలి. అలాంటిదేమి సార్, మనకి ఫ్రీడమ్ అలాంటిదే ఉండదు. ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య డబ్బులు దాచుకోవచ్చు, వాళ్ళు దాచుకోవచ్చు లేడీస్ కాబట్టి. అయితే గురుగారు చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఫోన్ పే వచ్చింది సార్, ఇప్పుడు మీ ఫోన్ పేలే కాకుండా, ఇప్పుడు ఫోన్ పేలు ఎవరైనా డబ్బులు ఇప్పుడు చేతికి ఇచ్చేది ఏం లేదు. అవును, ఫోన్ పే కొట్టడం ఇంకా ఫోన్ పే. నాకు చిన్న డౌట్ వచ్చిందండి మన మహేష్ గారు. అయ్యా చెప్పండి. ప్యాంట్ ఏకవచనమా బహువచనమా అని డౌట్ వచ్చింది. ప్యాంటు ఏకవచనమా బహువచనమా? సింగులర్ ఆర్ ప్లూరల్? ఏది ప్లూరల్? ప్లూరల్, 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 యా ప్లూరల్, 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 యా. అయితే ప్యాంట్ ఏకవచనమా బహువచనం? ప్యాంట్లు అంటే బహువచనము, ప్యాంటు అన్నా కూడా బహువచనమే. ఎందుకంటే ప్యాంట్స్ అంటే బహువచనము, ప్యాంట్ అంటే, ప్యాంట్ అంటే ప్యాంటు కదా గురువు గారు, అందులో కూడా టూ ఉంది కదా. ప్యాంటు లేదు, ప్యాంటు అంటారు కదా గురువు గారు. మీరు ఎందుకు టూ అని ఆపేస్తున్నారు? అట్లా గురువు గారు అంటే మనం షర్టు ప్యాంటు అంటుంటాం కదా గురువు గారు. అయ్యా చారి గారు, ఈ ప్యాంటు అనేది ఏకవచనం అంటారా బహువచనం అంటారా? ప్యాంటు అంటే ఏకవచనం సార్, ప్యాంటు అంటే. ఇప్పుడు గురువు గారిని అడుగుదాం. అయ్యా గురువు గారు సెలవు ఇవ్వండి. ప్యాంటు పైన బహువచనము, కింద పైన ఏకవచనము, కింద బహువచనము. ఓకే, అంటే రెండు కాళ్ళు ఉంటాయా? రెండు 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 అంటున్నారు, రెండు కాళ్ళు అండి. ఓకే, ఇంకొక చిన్న తమాషా ఏంటంటే, ఆర్జే మహేష్ గారు, ఆర్జేకి టైలర్కి ఇద్దరికి ఒక దగ్గరి పోలిక ఉంది, దగ్గరి పోలిక ఉంది. అయ్యా ఆర్జేకి దాంతో అవసరమే, టైలర్కి దాంతో అవసరమే. ఓకే, అది ఏమిటి అని ప్రశ్న. ఎంత మంచి ప్రశ్న అడిగారు గురువు గారు. టైలర్ చెప్పేదా? అదే, టైలర్కి, టైలర్కి అది అవసరమే. అవును, మన ఆర్జేకి అది అవసరమే. అది అవసరమే. చెప్పేదా? కాసేపు సమయం ఇవ్వండి, ఒక్క నిమిషం ఉండండి. మా వాళ్ళని అడుగుదాం, మా వాళ్ళని అడుగుదాం ఒక్క నిమిషం. హలో గురువు గారు, ఏదో అడుగుతున్నారు. నీకు నీకు ఏది తెలియదు, తెలిసిన చెప్పండి. టైలర్కి దాంతోనే పని. సో ఏంటి చారి గారు ఏమంటారు మీరు? ఒకటే వర్డు, ఒకటే వర్డు చెప్పండి గురు గారి. మీరే చెప్పండి. ఆర్జేకి కాలర్ తో పని, టైలర్కి కూడా కాలర్ తో పని. ఏమయ్యా చారి గారు మీరు? టైలరు కాలర్ దగ్గర చొక్కా కొట్లేడు కదా? అవును, కాలర్ దగ్గర చొక్కా కొట్లేడు. కాలర్ అవసరమే,
టైలర్కి. అంటే మీకు కాలర్ రాకపోతే ఆ ఏం చేస్తాడు, దుకాణం మూసేసుకోవాలి. ఇప్పుడు లేడీస్ టైలర్కి కాలర్ అవసరం లేదేమో. బాగుంది. ఇప్పుడు ఇప్పుడు నెలకు మన ఖర్చులకు సరిపోను, పిల్లలకు సరిపోను, నిత్యావసర సరుకులు, కంఫర్ట్గా ఉందా లైఫ్ చారి గారు టైలర్? అదే గురుగారు అంటున్నారు కొంచెం క్రియేటివ్. ఇప్పుడు నేను ఒక రీసెంట్గా ఒక వైట్ షర్ట్ కుట్టించుకున్నాను సమ్మర్లో, కొంచెం కాటన్ షర్ట్, సమ్మర్లో కాటన్ వేసుకుందామని చెప్పేసి. ఈ షర్ట్ లెఫ్ట్ గుండె పైన ఒక సింహం బొమ్మ వేయించుకోవాలని ఒక 4-5 చేపలు తిరిగాను. ఎవరు కూడా సింహం బొమ్మ వేయమండి వేయమండి మా దగ్గర లేదు సార్ అని చెప్పేసి అంటున్నారు. మీరు వేస్తారా? మాకు ఇటు ఎంబ్రాయిడింగ్ వర్క్ లేదు సార్, మాకు ఓన్లీ కుట్టడం మటుకే. అవునా, ఎంబ్రాయిడింగ్ ఎవరు చేస్తారు? అది లేడీస్ కానీ ఉంటుంది సార్ ఎంబ్రాయిడింగ్ వర్క్. అంటే లేడీస్ దగ్గర పోవాలంటే కాస్త సిగ్గు కదా. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడంతా ఇప్పుడు వచ్చిన మిషన్లు కంప్యూటర్ వర్క్. ఓకే, ఎల్ఏసి మేడం నా షర్ట్ పైన కొంచెం ఒక సింహం బొమ్మ వేస్తారా అని అడిగితే వేసిస్తారా? వేసిస్తా సార్. ఓకే, ఎందుకంటే మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఆస్కార్ మూవీ ఆస్కార్ అవార్డు అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కోట్ మీద ఒకటి సింహం బొమ్మ వేయించాడు. నాకు అటువంటిది వైట్ షర్ట్ మీద వేయించుకోవాలని ఉంది. వేస్తారా? యా, ఫెంటాస్టిక్. మీరు లైన్లో ఉండండి, చారి గారు మాట్లాడదాం. అయ్యా గురువు గారు, మరి చాలా రోజుల తర్వాత, మరి ఏమన్నా వినిపిస్తున్నారా ఈరోజు? అంత కుశలమేనా? ఏమేమున్నది? థ్యాంక్ యూ గురువు గారు, ధన్యవాదాలు. యా తప్పకుండా, రేపు వస్తాను గురువు గారు. ఫెంటాస్టిక్. చరి గారు, మీ మేడం ఉన్నారా? రమా గారు కదా? రమాదే. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకో సార్, ఇప్పుడు 9 ఒక ఎగ్జామ్, నేను చదివేటప్పుడు ఇంటర్ టెన్త్ చదివేటప్పుడు ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్కి 9 ఫస్ట్ ఉంటే 8:30 అక్కడ ఉండేది సెంటర్లో, అర్ధ గంట ముందే ఉండేది. అవును, ఎర్లీగా లేచేది, ఎర్లీ మార్నింగ్ లేచి తయారైపోయేది. అవును అన్న, అసర్థం ఉండకూడదు ఎగ్జామ్ అప్పుడు, ఆడ బిక 9:30 లోపలనే ఉండాలి, 8:30 ఉండాలి. ఓకే, అది అనమాట. దానికి మనం టైం అన్నది రాదు, ఏది ఏది వచ్చినా కానీ టైం రాదు, కాబట్టి మనకు భయం ఉండాలి ఎగ్జామ్ అన్నది. ఓకే, అది మన అశ్రద్ధ వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మొత్తానికి పిల్లలు కూడా కరెక్ట్గా ఆన్ టైంకి వెళ్ళాలి అంటారు మీరు, అంతే కదా? దాంట్లో మీరు లైవ్లు ఇప్పుడు వినిపించారు, అది అవును పావని పావని ఇప్పుడు పావని పావని అయితే వాళ్ళకి సెంటర్ దగ్గరనే ఉంటుంది సార్, సార్ అంటుండ్రు దాంట్లో. ఇక సెంటర్ దగ్గర అంటే ఇప్పుడు నడిచిన రావచ్చు అమ్మా అంటుండ్రు, ఆటో వచ్చిన రావచ్చు అమ్మా దగ్గర అంటే. కానీ ఇప్పుడు లేడీస్ కదా, అంటే లేడీస్ ఇప్పుడు కూడా ఒక ఎగ్జంప్షనే. వాళ్ళ 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 పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. సరే, ఒక అబ్బాయి అంటే ఓకే, పాపం ఏడుస్తుంది బిడ్డ, కనీసం కొంచెం అంటే. నిజంగా నేను ఆ టైంలో ఉంటే డెఫినెట్గా నేను అలో చేసేవాడిని. 10 నిమిషాలు లేట్ అయిపోయి పైన తిట్లు తిన్నా కూడా సరేలే, ఒక పాప జీవితం కదా అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మనిషి మానసిక ఆలోచన మారిపోద్దండి, రకరకాల ఆలోచనలు వచ్చేసి ఆ ఒక్కటి, అదొక్క దాంతో ఎన్ని తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అది ఆ టైంలో కొంచెం ఏమండి నాకు అసలు అర్థం కాదు. ఎంతోమందికి లేట్గా వెళ్ళిపోతున్నారు, ఏమో జరుగుతున్నాయి. ఇక ప్రపంచం అంతా అంత స్ట్రిక్ట్గా మనం డెఫినెట్గా పాటించాలి, నేను కాదనట్లేదు. కానీ ఇక ఆడపిల్ల కదా, ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ లేట్ అయిపోయింది, వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు, వాళ్ళ శారీరక పరిస్థితులు ఏంటో తెలియదు. అలాంటి ఒక సెన్సిటివ్ విషయంలో మనం అర్థం చేసుకొని అలా చేస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. బట్ ఆమె అదే పడాల్సి వస్తుంది, ఒకళ్ళే కాబట్టి రాపియచ్చు, ఒక అమ్మాయి కాబట్టి, ఇద్దరు ముగ్గురు అయితే ఎలా చేసుకునే కాదు, కానీ ఒకళ్ళే కాబట్టి ఎలా చేయొచ్చు.
చాలా మంచి విషయం చెప్పారు చారి గారు. నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి చారి గారు. రేపు కూడా కాల్ చేయండి, చాలా విషయాలు మాట్లాడదాం. మీరు టైలర్ అయినా కూడా మీకు ఈ అంటే ఎంత బాగా మాట్లాడుతున్నారో నిజంగా కూడా చారి గారు. మీకు జోకులు కూడా వచ్చా? ఏదో సరి చెప్పు చూద్దాం. స్కూల్లో సారు పాత రోజుల్ని గోల్డెన్ రోజులు ఎందుకని అంటారు అని అడుగుతారు అనమాట. పాత రోజులు గోల్డెన్ డేస్ ఎందుకని అడుగుతాడు. ఓకే, అప్పుడు కుర్రోడు అప్పట్లో బంగారం రేటు తక్కువ కాబట్టి గోల్డెన్ డేస్ సార్ అని చెప్తాడు. గోల్డ్ రేటు తక్కువ ఉన్నాయి కాబట్టి పాత రోజులే బంగారం లాంటిసా? అప్పట్లో పాత రోజులు బంగారం చౌకగా. అవునండి అవునండి. నేను కూడా ఒకటి మాట్లాడతాను, నేను కూడా ఒకటి చెప్తాను మీకు. భార్య గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా చారి గారు? భార్య గురించి ఒక మహాకవి ఏమన్నాడంటే, భార్య అంటే దేవుని ప్రసాదం లాంటిది, ఎలా ఉన్నా కూడా కళ్ళకద్దుకోవాలి అని చెప్పేసి చెప్పాడని. మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ విషయం. ఓకే ఓకే. యా, మీ రమాదేవి గారు ఏం చేస్తున్నారు? ఇవ్వండి సార్. హలో రమాదేవి గారు, ఉన్న సమయం అంతా. నమస్తే అమ్మా. ఉన్న సమయం అంతా మీ ఆయన్నే తీసుకున్నాడు. మీరు వెనక నుంచి గిచ్చడమో ఏది, ఎంతసేపు మాట్లాడతావు లే తొందరగా, ఎంతసేపు మాట్లాడతావు ఎంతసేపు మాట్లాడతావు పాట పాడాలని అన్నారా? మరి మిమ్మల్ని మీరు మాట్లాడుతుంటే ఓదిరిపేట లేకపోతుంది మామ. అవునా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చారి నిజంగా. ఏముండారు మీరు ఈ రోజు ఇంట్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఓదిరిపేట లేకపోయింది. యా యా యా, నాకు కూడా మంచిగా మాట్లాడాలనుంది, మీ ఇద్దరితో మాట్లాడాలనుంది ప్రత్యేకంగా. ఏముండారు మన ఇంట్లో ఈరోజు మంచిగా? ఈరోజు దోసకాయ టమాట. ఆహాహా, దోసకాయ టమాట. ఇప్పుడు మా మార్నింగ్ ఉండిందా లేకుంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉండిరా? చేసుకోవాలి, ఎంత కష్టమైనా మంచిదే, అప్ప అయినా మంచిదే. మార్నింగ్ ఒక కూర, ఈవినింగ్ ఒక కూర ఉండాలమ్మా. భోజనమే కదా మామా, భోజనమే కదా. మరి దోసకాయ పప్ప, దోసకాయ టమాటా. దోసకాయ టమాటా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మేము మా బాయ్ దగ్గర ఇవన్నీ వేసేవాళ్ళు. బాగుంటాయి, నాటు దోసకాయలు కదా. నాటు తోడకాయలు, చిన్న దో చిన్న దాన్ని ఏమంటారండి గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు అరే బుడంకాయ రారా. ఓకే, అయితే దోసకాయ టమాటా ఉండి నావు. సంతోషం. మరి ఎక్కువ సమయం లేదు, బట్ మీకోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తా. రేపు మీరే డైరెక్ట్ కాల్ చేయండి, తర్వాత మీ సార్కి ఇవ్వండి మాట్లాడదాం. ఈరోజు ఏమైనా పాట వినిపిస్తారా? ఒక పల్లె ఒక్కటే వినిపిస్తారా? క్షయనించు మాయ శ్రీ సిద్ధిలాసైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు శిల్పిగా చూడకు అలవేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు శిల్పిగా చూడకు అలవేలు మంగకు అలుకరానీయకు ముదు సతులిదరిని ఇరువైపులా చేసి ముదు సతులిదరిని ఇరువైపులా చేసి మురిపించి లాలించి మూచటల చేసి శేషశైలవాస శ్రీ వెంకటేశ క్షయనించు మాయ శ్రీ సిద్ధిలాస శేషశైలవాస
ఎంత బాగా పాడారండి, ఎంత బాగా పాడారండి నిజంగా కూడా. ఏంది ఇద్దరా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మీ మీకిద్దరు కాదమ్మా, వెంకటేశ్వరునికి ఇద్దరు. అలివేలు మంగమ్మ. అలివేలు మంగమ్మ, చాలా అంటే చాలా సంతోషం. ఒక మంచి పాట మీకు, ఈ పాట వినగానే అబ్బా మామ ఏం పాట వేశారు మామ ఈరోజు అని చెప్పేసి మీరు డెఫినెట్గా మెచ్చుకుంటారు రమాదేవి గారు. మళ్ళీ రేపు కూడా కాల్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్ మామ, అప్పనిచెల్లి ఒక ఆవిడ పాటలు పాడతా పాటలు పాడతా నీ మీద ఒకటి ప్రేమగా ఒకటి పాడతా అని చెప్పేసి అంటుంది. అరే నేను ఏం చేశానని పాడతావు, నీకోసం నేను ఏం చేశానని, మీకోసం ఒక మంచి షోనే చేశాను కదా, సర్లే పాడు ఆహా అనిపించింది కదా. అందులో తోడనుకో నీ వాడనుకో అని చెప్పేసి ఎంత బాగా రాశారు. ఇక ఇప్పుడు ఈ పాట వినడానికి మనం ఓ 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 30 సంవత్సరాల ముందుకెళ్దాం. 30 సంవత్సరాలు అంటే వెల్ అయ్యి ఎందుకులే. సరే ముసలి వాళ్ళం ఇద్దరు, సరేనా? నువ్వు నేను ఇద్దరం హోటల్కి వెళ్ళాం. నువ్వు అన్నావు ఏమండి ఎన్ని రోజులైందండి మనం హోటల్కి వెళ్ళాక, ఇట్లనేనా హోటల్ వద్దాం మనం, మన పెళ్ళి అయిన తర్వాత ఎన్ని ఎన్ని హోటళ్ళకి తీసుకెళ్ళిరండి నన్ను, ఎంత బాగా చూసుకున్నారు, నేను ముసల్దాన్ని అయిపోయానా అని పట్టించుకోపోయారు. ఏమే తీసుకెళ్దామని ఉందే కానీ 7% అవుతుంది. శాతం అప్పుడు ఎందుకండి, మీది అప్పుడు కొనుక్కున్నారు కదా బండి. అప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు బాగా నడిపాము, ఇప్పుడు ఏం కాదు. మన ఎన్ని రోజులైంది నన్ను తీసుకెళ్ళండి. బా తీసుకెళ్తలేవే, టాబ్లెట్లు గట్రా అవన్నీ వేసుకోవాలి కదా మనము. టాబ్లెట్లు ఎప్పుడు వేసుకునేటి కదా, ఇప్పుడు మీరు తీసుకుపోతారా లేకుంటే అన్ని టాబ్లెట్లు మీకు కదా. సరే ఎక్కడికి పోతావు? ఎక్కడికైనా ఒక మంచి హోటల్ తీసుకోపోండి, హాయిగా తిందాం. సరే దా. ఏమండి ఎత్తుకోండి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఏందని పిచ్చి పిచ్చి కోరికలు వస్తున్నాయి నీకు. మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్దాందా, ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ వెళ్తే. నేను రాను. సరే ఆటో మాట్లాడదాం. బాబో బాబో దా దా. ఏంటే ఎక్కడ పోవాలి? ఒక మంచి హోటల్కు పోవాలి బిడ్డ, తీసుకుపో మమ్మల్ని. తాతాగో అక్కడున్న హోటల్ మంచిగా ఉంటుంది, ఆడికే పోనీ. తర్వాత ఏమే నీ కోరిక నెరవేరిందా? నీకు గుర్తుందా మనం ఈ హోటల్లో ఏం చేసాము? ఇప్పుడే అవన్నీ హోటల్కి వచ్చినావు కదా దత్తిందురా, చక్కగా హోటల్కి వెళ్ళాము. బాబు ఇదా దా. ఆర్డర్ ఇచ్చాము. మొదట ముసలాయన తిన్నాడు, అంటే నేను తిన్నాను. నేను తినగానే ఏమండి నేను బిల్లు కడతాను. కట్టే ముసలావిడ బిల్లు కట్టింది, తర్వాత ముసలావిడ తిన్నది. ఏమండి బిల్లు కట్టండి. కడతలేవే బిల్లు కట్టాను. ఆ దూరంగా ఉన్నటువంటి వెయిటర్కి పిచ్చిలేసింది, దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట. ఏమండి నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను మీ ఇద్దరిలో చాలా ప్రేమ ఉంది కదా, కానీ ఒకేసారి కలిసి ఎందుకు తినలేదు మీరు అనగానే, ఒకేసారి కలిసి ఎందుకు తినలేదంటే, నాయనా ప్రేమ చాలా ఉంది కానీ ఈ పళ్ళ సెట్ ఒక్కటే ఉంది నాయనా మాకు. ఏమండి లేవండి హోటల్లో పడుకుంటారే. తిన్నాం కదా నిద్ర వచ్చేసింది. సరే ఇప్పుడు అంటే మళ్ళీ ఆటోలోనే వెళ్దామా ఇంటికి? ఆటోలో ఏమొద్దండి,
మీరు అప్పుడు చాలా కబుర్లు చెప్పేవాళ్ళు కదా, తెలుగులో ఎన్నో చమత్కారాలు, హాస్యం పండించేవాళ్ళు కదా. అప్పుడంటే పండించేవాళ్ళు, ఇప్పుడు చాలా కష్టం కదా బంగారు. ఏం కాదు, ఇప్పుడు కూడా పండించండి. సరే, అలా నడుచుకుంటూ వెళ్దాం మనము. అప్పటి వరకు ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు తెలుగు భాష మీద నువ్వు నన్ను అడిగావు కదా, సరే దగ్గరికి రా, ఇంకా కొంచెం దగ్గరికి రా, చెయ్యి. అబ్బాయి ఏమండి, పబ్లిక్ ఉంటే ఇద్దరం ముసలి వాళ్ళనే కదండి. నువ్వు నాడుం చుట్టూ చేయిస్తేనే నీకు ఆ చమత్కారాలు చెప్తాను. కాదండి, అలా చేయిస్తే అందరు చూస్తారు కదా. ఓ పని చేయి, నా నడుం చుట్టూ చేసి కళ్ళు మూసుకో, అప్పుడు ఎవరు కనబడరు కదా నీకు. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. సరే, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. బేబీ, నెల వంక ఉంటుంది కానీ వారం వంక ఉండదు కదా. బాగుందా? ఇంకా చెప్పు. పాల పుంత ఉంటుంది కానీ పెరుగు పుంత ఉండదు కదా. పలకరింపు ఉంటుంది కానీ పుస్తకరింపు ఉండదు కదా. పిల్ల కాలువ ఉంటుంది కానీ పిల్లోడు కాలువ ఉండదు కదా. పామాయిల్ ఉంటుంది కానీ తేలాయిల్ ఉండదు కదా. కారు మబ్బులు ఉంటాయి కానీ బస్సు మబ్బులు ఉండవు కదా. ట్యూబ్ లైట్ ఉంటుంది కానీ టైర్ ట్యూబ్ ఉండదు కదా. ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ట్రాఫిక్ బెడ్ ఉండదు కదా. వడదెబ్బ ఉంటుంది కానీ ఇడ్లీ దెబ్బ ఉండదు కదా. నిద్ర గన్నేరు ఉంటుంది కానీ మెలకు గన్నేరు ఉండదు కదా. ఆకురాయి ఉంటుంది కానీ కొమ్మరాయి ఉండదుగా. పాలపిట్ట ఉంటుంది కానీ పెరుగు పిట్ట మజ్జిగ పిట్ట ఉండదు కదా. చెయ్యి, నువ్వు చెయ్యి, తీసేస్తే బలయ్యప్ప. చుట్టరికాలు మాత్రమే ఉంటాయి కానీ సిగరెట్ రికాలు, బీడి రికాలు ఉండవు కదా. చుట్టరికాలు ఉంటాయి కానీ సిగరెట్ రికాలు, బీడరికాలు ఉండవు కదా. రంగుల రాట్నం ఉంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్ రాట్నం ఉండదు కదా. ఫైర్ స్టేషన్లో ఫైర్ ఉండదు, పులిహోరలో పులి ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ పాకులో మైసూర్ ఉండదు, గాలిపటంలో గాలుండదు, గల్లపెట్టలో గల్లుండదు. ఇక చివరిగా ఫేస్బుక్లో పుస్తకం, యూట్యూబ్లో గొట్టం ఉండవు. బేబీ, ఇల్లు వచ్చేసింది. ఏమండి, ఇల్లు అప్పుడే వచ్చేసిందా? ఇల్లు అప్పుడే వచ్చేసింది. నువ్వు బాగా తిన్నావు, సంతోషం. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఇక సమయం దగ్గరకు వచ్చింది పడుకోవడానికి. ఏంటి మరి, మీరు నోరు మూయండి. నీదా? నాది కాదు, మీది. పడుకో. సరే, ఇప్పుడు నేను పాట పాడుతూ నిన్ను జోకొట్టాలి, అంతే కదా. సరే, ఐల్ టేక్ కేర్. సో రేపటి మామా షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్. ఓకే, రేపు ఇంకా బోల్డ్ అండ్ ఫన్నీ అప్డేట్స్ ఎన్నో ఉంటాయి. అండ్ రేడియో నాకు తెలిసి ఫ్రీక్వెన్సీ మంచిగా వస్తుంది. అండ్ స్కైప్ కాల్స్ అండ్ వాట్సాప్ కాల్స్ అండ్ అన్ని కాల్స్ వస్తున్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ఈరోజు కొన్ని కాల్స్ మనం చేయలేకపోయాము. ఓకే, రేపు మన షోలో అందరు కాల్ చేసి ముత్యాల ముగ్గు విన్నర్స్ గురించి మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రేపు, డెఫినెట్గా. ఓకే, అండ్ రెగ్యులర్గా ఇక మన షో కూడా ఉంటుంది. ప్లీజ్ మీరు ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి రేడియో గురించి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేటువంటి పాట ఏమనుకుంటున్నారు, ఈ పాట, ఈ పాట కనుక గెస్ చేసి, ఈ పాట తర్వాత ఇంకా ఎన్నో అందమైనటువంటి పాటలు మిమ్మల్ని అలరించడానికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సమ్టైమ్స్ మాటలు వినండి, సమ్టైమ్స్ పాటలు వినండి, అందమైనటువంటి పాటలు, చక్కగా వీణుల విందైన సంగీతం 24 గంటలు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా కాసింత ఏమైనా వినాలనుకో, మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అని చెప్తూనే ఉంటాను. ఎప్పుడు పెట్టినా మీ గురించి అలా మాట్లాడుతూనే ఉంటాను. రేపటి మామా షోలో
మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.